కుమారి ట్వంటీ వన్ ఎఫ్తో తెలుగు నాట పాపులారిటీ సొంతం చేసుకున్న సొట్ట బుగ్గల సుందరి హెబ్బా పటిల్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది అయితే ఒక్కటి ఆర్ఆర్ సినిమాలు తప్ప ఆమెకు పెద్దగా సక్సెస్లు లేవు టాలీవుడ్లో అయితే ఒరే బుజ్జిగా సినిమాతో మళ్ళీ హిట్ కొడతానని కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తోంది ఈ బొద్దుగుమ్మ ఒరేయ్ బుజ్జిగా త్వరలో ఓటీటీ ద్వారా విడుదల కానున్న విషయం విదితమే కరోనా నేపథ్యంలో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి మొదట్లో ఓటీటీ కోసం మీరా అన్న ఒరే బుజ్జిగా చిత్ర దర్శక నిర్మాతలు విధి లేని పరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపారు ట్రెండ్ మారింది ఓటీటీ చాలామంది నటీ నటులకు పని కల్పిస్తోంది అందుకే వెబ్ సిరీస్లు చేయడానికి సైతం నేను సిద్ధం అని హెబ్బా పటేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇదిలా ఉంటే తెలుగులో తనకు ఇష్టమైన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని ఆయనతో కలిసి డ్యాన్స్ చేయాలన్నది తన డ్రీమ్ అని హెబ్బా పటేల్ వ్యాఖ్యానించింది ఎన్టీఆర్తో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని జస్ట్ రెండు నిమిషాలు తెరపై కనిపించిన అది తనకు చాలా గొప్ప విషయం అని అంటోంది హెబ్బా పటేల్ ఇటీవల బీస్మస్ సినిమాలో హెబ్బా పటేల్ గెస్ట్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే ఇక ఒరే బుజ్జిగా విషయానికి వస్తే రాజ్ తరుణ్ మాలవిక నాయర్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు